బోటు నెక్కగలవా, పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితకు ఊరట లభిస్తుందా? 150 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. నేడు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఏం జరగబోతోందని కవిత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 150 రోజులకు పైగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకంటూ ఈ నెల పండిన్నా సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ కోరడంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బెయిల్పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈసారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్లు ఢిల్లీ వెళ్లారు. న్యాయవాది మోహిత్ రావు బృందంతో 2 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. సుప్రీంకోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. బెయిల్ వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి, న్యాయ పోరాటం ఎలా చేయాలి అనే అంశాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే పీఎంఎల్ఏ సెక్షన్ 45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ సుప్రీంకోర్టును కోరారు. కవిత హైబీపీతో బాధపడుతున్నారు, 10 కేజీలకు పైగా బరువు తగ్గారు. వీటన్నిటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయ బృందం సుప్రీంకోర్టును నేడు నివేదించనుంది. పీఎంఎల్ఏ సెక్షన్ 45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. అటు కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టును ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.